ఎందుకు ఎన్నికల ముంగల మందక్షణ మాది గారు ఇంతమందితో మహాధర్మ నిర్పాజనికి కారణం ఏంటి? ఇప్పుడు మనం ఏదైనా ఒక సందర్భంలో మనకు అన్యాయం జరిగిందని మనం అనుకుంటున్నాం. ఆ అన్యాయాన్ని జనంలోకి తీసుకెళ్లడం మొదటి బాధ్యత. ఆ అన్యాయాన్ని కూడగట్టి ఆ అన్యాయానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడం కూడా రెండో బాధ్యత. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా మనకు అన్యాయం జరిగింది, సీట్ల కేటాయింపులో ప్రధానంగా అన్యాయం జరిగింది అని చెప్పి ఒక నెల రోజులుగా మేము జనంలో ఉన్న విషయం మీకు తెలుసు. కానీ ఆ జనంలో ఉండడం కాదు, కాంగ్రెస్ పార్టీకి మాది గల నిరసన కూడా తెలియాలి అని చెప్పి వాళ్ళ నిరసన ధర్నా ఏర్పాటు చేశాం. ఇంద్రపార్కులో ధర్నాలు ఎన్నో జరుగుతాయి కదా, ఎందుకు జరుగుతాయి అంటే అన్యాయం జరిగిందనో లేకపోతే న్యాయం కావాలనో ధర్నాలు జరుగుతాయి. అట్లనే కాంగ్రెస్ పార్టీ మాకు అన్యాయం చేసింది అని కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి నిరసన వ్యక్తం చేయడానికి ఈ ధర్నా కార్యక్రమం పెట్టాము. మీరు చూశారు ఇంత ఎండలో కూడా మరి స్వచ్ఛందంగా వేలాది మంది కార్యకర్తలు తయారీ వచ్చారు, వాళ్ళకి సందేశం వెళ్ళిపోయింది. ఈ వారం రోజుల పాటు ఖచ్చితంగా వాళ్ళు మండలాలకు వెళ్తారు, గ్రామాలకు వెళ్తారు, ఇంటింటికి వెళ్తారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దని చెప్పి మా వాళ్ళని చైతన్యం చేస్తారు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయకుండా చూస్తారు. కానీ మరోవైపు బీజేపీ అధికారంలోకి వస్తే ఏదైతే రిజర్వేషన్లను ఎత్తివేస్తుంది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్యాయం జరుగుతుంది అంటూ రాజ్యాంగ పరిరక్షణ దీక్ష కూర్చున్నారు గాంధీ భవన్ లో. మీ యొక్క వెనుకబడిన తరగతి కాబట్టి మాదిగ బిడ్డలంతా కూడా ఏం చెప్తారు? వాళ్ళు చేయాల్సింది రాజ్యాంగ పరిరక్షణ దీక్ష కాదు, కాంగ్రెస్ పార్టీలో రాజకీయంగా మాదిగల పరిరక్షణ దీక్ష చేసుకుంటే బాగుండేది. అక్కడ కాంగ్రెస్ పార్టీలో మాదిగల రాజకీయ పరిరక్షణ దీక్ష చేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే రాజ్యాంగం బాగానే ఉన్నది, రిజర్వేషన్లు బాగానే ఉన్నాయి, రాజ్యాంగానికి డోకలేదు, రిజర్వేషన్ డోకలేదని చెప్పి ప్రధానమంత్రి చెప్తున్నాడు. రాజ్యాంగానికి ఏ రకంగా ప్రమాదం వచ్చినా దాన్ని ఎదుర్కొంటా, నా ప్రాణం ఉన్నంత వరకు రిజర్వేషన్ జోలికి రాజ్యాంగం జోలికి వాళ్ళు రాకుండా అడ్డుకుంటా అని చెప్పి గౌరవ నరేంద్ర మోడీ అన్నాడు. ఇక ప్రధానమంత్రికి అంతా అంటామన్నారు తర్వాత ఇప్పుడు ఎందుకు వస్తున్నారు వాళ్ళు? కేవలం మాదిగల ఆవేదన రోడెక్కి సమాజంలోకి వెళ్ళకుండా చేయడం కోసం, డైవర్షన్ కోసం కూర్చున్నారు. కూర్చోవలసింది రాజ్యాంగ పరిరక్షణ కోసం కాదు, రాజ్యాంగానికి ప్రమాదం వస్తే కదా, రిజర్వేషన్లకు ప్రమాదం వస్తే కదా. అసలు ప్రమాదం ఎవరికి వచ్చింది? వాళ్ళకే ప్రమాదం వచ్చింది, కూర్చున్న వాళ్ళకే కాంగ్రెస్ పార్టీలు ప్రమాదం వచ్చింది, వాళ్ళకే దిక్కు లేదు ఆడ, వాళ్ళకి సీట్లు లేవు, వాళ్ళకి దిక్కు లేదు కదా. వాళ్ళు అక్కడ చేయాల్సింది గాంధీ భవన్లో చేయాల్సింది వాస్తవం ఏంది, కాంగ్రెస్ పార్టీలో మాదిగల పరిరక్షణ రాజకీయ పరిరక్షణ దీక్ష వాళ్ళు చేయాలి. అది చేయకుండా ఇది చేయడం వల్ల వచ్చేది ఏమున్నది? కేవలం వాళ్ళ రక్షణ కోసం కూడా వాళ్ళు ప్రయత్నం చేయరని రేవంత్ రెడ్డి ఏం చెప్పమంటే ఏది చెప్తే గదే చేస్తారని చెప్పి రేవంత్ రెడ్డి భజన పడలే తప్ప మాదిగల అస్తిత్వాన్ని కూడా కాంగ్రెస్ పార్టీలో కాపాడుకోలేనంత బలహీనులు వాళ్ళ అనేసి రుజువుతాను. కానీ మందక్షణ మాది గారు బీజేపీ నాయకులు కొంతమంది ఎంపీ అరవింద్ కావచ్చు, కొంతమంది నాయకులు అది రాజ్యాంగాన్ని మార్చే అధికారం మాకుంది, మార్చొచ్చు అనేటువంటి స్టేట్మెంట్ కూడా గతంలో చూస్తారు, ఎట్లా చూస్తారు అటువంటి వాళ్ళకి మీరు ఎట్లా మద్దతు ఇస్తారు అటువంటి కామెంట్స్? ఒక విషయం గమనించండి, ఇప్పుడు ఎవరో మాట్లాడినారు కాదు, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నది ప్రధానమంత్రి. 375 సీట్లు లోక్సభలు బీజేపీకి ఉన్నాయి, పొత్తుతో కలుపుకుంటే 400 ఉన్నాయి, మళ్ళీ 400 సీట్లు వస్తే రాజ్యాంగం పోతుందని దుష్ప్రచారం చేస్తున్నారు కదా. మొన్న సమాధానం ఏం చెప్పిండు ప్రధానమంత్రి గారు, రాజ్యాంగం మార్చాలంటే 400 ఉన్నాయని రావాలంటున్నారు కదా, ఇప్పుడు మాకు 400 కదా, మేము మార్చాలంటే మార్చుకోవచ్చు కదా. కానీ రాజ్యాంగం మేము మార్చడం కాదు, రిజర్వేషన్ మేము తొలగించడం కాదు, ఇంకెవరన్నా మార్చాలనుకున్నా తొలగించాలన్నా నేను ప్రాణాలు వడ్డి అడ్డుకుంటాను అని అన్నాడు. అది ఫైనల్ కాబట్టి ఆయన మాటకే దేశ విలువనిస్తుంది, కానీ ఎవరెవరో మాట్లాడితే దాన్ని ఎవరు పట్టించుకోరు.